హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11లో పవన్ సరావత్కి జరిగినటువంటి ఇంజురీ గురించి అర్జున్ పురాణిక్, తెలుగు టైటన్స్ ఫిజియో అయినటువంటి అర్జున్ పురాణిక్ గారు ఒక అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే, ప్రో కబడ్డీ సీజన్ 11లో పవన్ సరావత్కి జరిగినటువంటి ఇంజురీ గురించి తెలుగు టైటన్స్ ప్రస్తుత ఫిజియో అయినటువంటి అర్జున్ పురాణిక్ గారు ఒక సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టారని చెప్పాలి. పవన్ సరావత్కి జరిగినటువంటి ఇంజురీ చాలా మైనర్ ఇంజురీ అని, అంటే చిన్న ఇంజురీ అని, త్వరలోనే తను కోలుకుని మ్యాట్ పైకి వస్తాడని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి స్పష్టమవుతున్నటువంటి విషయం ఏంటంటే, పవన్ సరావత్కి జరిగినటువంటి ఇంజురీ చాలా చిన్న ఇంజురీ. అతి త్వరలోనే ఇంకొక 2 మ్యాచ్ల తర్వాత కానీ, ఇంకొక మ్యాచ్ తర్వాత కానీ తను మ్యాట్ పైకి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయని చెప్పాలి. పవన్ సరావత్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్సే కాదు, ఓవరాల్ పీకేఎల్ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇంజురీ కారణంగా సాగర్ రాఠీ అండ్ అస్లమ్ ఇనామ్దార్ని మనం కోల్పోయాం, సిద్ధార్థ్ దేశాయ్ని కూడా ఇంజురీ కారణంగా మనం మిస్ అయ్యాం. సో ఈ నేపథ్యంలో పవన్ సరావత్ని కూడా మేము మిస్ అవ్వలేమంటూ పీకేఎల్ ఫ్యాన్స్ కూడా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్తో పాటు పవన్ సరావత్ కోలుకోవాలని బలంగా కోరుకుంటున్నారని చెప్పాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.